పిల్లలు, మనం గత క్లాసులో బలం అంటే ఏమిటో తెలుసుకున్నాం కదా. సాధారణంగా లాగుట, నెట్టుట వంటి చర్యలను బలం అంటారని, వస్తువుల స్థితిలో గాని గమనంలో గాని మార్పులు తీసుకురావడానికి వస్తువులపై బలాలు పనిచేస్తాయి. అయితే వస్తువులపై పనిచేసే బలాన్ని మనం అన్ని సందర్భంలో ప్రత్యక్షంగా చూడలేము, కానీ దాని ఫలితాన్ని మాత్రం చూడగలుగుతాం. ఈ విధంగా వస్తువులపై బలాలు మనకు రెండు రకాలుగా పనిచేస్తాయి. అందులో ఒకటి ప్రత్యక్షంగాను, రెండవది పరోక్షంగాను. ఈ విషయాన్ని ఆధారంగా చేసుకుని మనం బలాన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అది ఒకటి స్పర్శబలం, రెండవది క్షేత్రబలం. పిల్లలు, ఈరోజు మనం ముందుగా స్పర్శబలాల గురించి తెలుసుకుందాం. స్పర్శబలాల గురించి తెలుసుకునే ముందు మీరు ఒకసారి ఈ వీడియోను గమనించండి. ఈ వీడియోలో ఒక విద్యార్థిని తన చేతిలో పట్టుకున్న డస్టర్ సహాయంతో నల్ల బల్లను శుభ్రం చేయడం జరుగుతుంది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, నల్ల బల్ల మరియు డస్టరు రెండూ కూడా ఒకదానితో ఒకటి స్పర్శలో వండుకుంటూ పనిచేయడం జరుగుతుంది. ఈ విధంగా రెండు వస్తువుల మధ్య స్పర్శ సంబంధం ద్వారా పనిచేసే బలాలను ఏమంటాం? స్పర్శ బలాలు అంటారు. మరొకసారి నిర్వచనం చూద్దాం. రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ సంబంధం ద్వారా పనిచేసే బలాలను స్పర్శ బలాలు అంటారు. లేదా ఒక వస్తువుతో స్పర్శ ద్వారా బలాన్ని ఉపయోగించబడిన దానిని స్పర్శ బలం అంటారు. స్పర్శ బలాన్ని తిరిగి మనము నాలుగు రకాలుగా వర్గీకరిస్తాం. అందులో ఒకటవది కండర బలం, రెండవది ఘర్షణ బలం, మూడవది అభిలంబ బలం, నాలుగవది తన్యత బలం. ముందుగా మనం స్పర్శబలాల్లో నాలుగు రకాల్లో ఉన్నటువంటి దానిలో ముందుగా మనం కండర బలం గురించి తెలుసుకుందాం. కండర బలం గురించి తెలుసుకునే ముందు ఒక్కసారి మనం ఈ యొక్క వీడియోను జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ వ్యాయామం చేస్తున్నాడు ఒక విద్యార్థి, గమనించండి. అదేవిధంగా ఇక్కడ సైకిల్ తొక్కేటప్పుడు ఇక్కడ ఒక విద్యార్థిని సైకిల్ తొక్కేటప్పుడు తన యొక్క పాదాలతో సైకిల్ పైడిల్ను తొక్కడం వలన మనకు సైకిల్ ముందుకు జరుగుతుంది. ఇక్కడ మరొకసారి చూడండి వీడియో. ఇక్కడ ఒక అమ్మాయి గ్లోబును తన చేతి సహాయంతో తింపుతుంది. ఇక్కడ చేతి సహాయంతో తింపేటప్పుడు తన యొక్క చేతితో గ్లోబును తాకుతూ ఉంది. అంతేకాకుండా ఆ గ్లోబును తింపడానికి తను కొంత బలాన్ని ఉపయోగించాల్సి వస్తుంది. ఆ బలం తనకు ఎక్కడి నుంచి వస్తుంది? అంతేకాకుండా ఇప్పుడు ఒక చేతి పంపును ఇక్కడ ఒక విద్యార్థిని తన చేతితో పట్టుకొని చేతి పంపును కొడుతూ ఉంది. ఈ కొట్టే సమయం లోపల ఆ చేతి పంపును కొట్టడానికి పట్టుకునే హ్యాండిల్ను తన చేతితో కొట్టడం జరుగుతుంది. ఈ విధంగా కొట్టడానికి తనకు బలం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? కండరాల నుంచి వస్తుంది. అంటే ఈ విధంగా మన శరీరం యొక్క కండరాలను ఉపయోగించి పనిచేసే బలాలనే మనం కండర బలం అంటారు. ఇప్పుడు కండర బలం అంటే ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం. మన శరీర కండరాలను ఉపయోగించి ప్రయోగించే బలాలనే కండర బలం అంటారు. ఇప్పుడు కండర బలాన్ని అర్థం చేసుకోవడం కోసం మరొక ఉదాహరణ చూద్దాం. ఇక్కడ చప్పట్లు కొట్టేటప్పుడు చూడండి,
చప్పట్లు కొట్టేటువంటి సందర్భంలో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, తన యొక్క కండర బలాన్ని ఉపయోగించి రెండు చేతులు ఒకదానితో ఒకటి తాకుతూ పనిచేస్తున్నాయి. ఇక్కడ మరొకసారి చూడండి, ఈ వీడియోలో ఒక చిన్నారి తాడును లాగుతుంది. ఈ లాగేటువంటి సందర్భం లోపల ఆ చిన్నారి తన యొక్క కండర బలాన్ని ఉపయోగించి ఆ యొక్క తాడును పట్టుకొని లాగడం జరుగుతుంది. అంటే ఇక్కడ తాడును తన చేతితో స్పర్శిస్తూ తన కండర బలాన్ని ఉపయోగించి పనిచేస్తుంది. కాబట్టి కండరబలం అనేది ఒక స్పర్శబలం, అంటే రెండు వస్తువులు స్పర్శలో ఉన్నప్పుడు మాత్రమే కండరబలం పనిచేస్తుంది. ఇక్కడ ఒక చిన్నారి గోడపైన సుత్తితో కొడుతూ ఉంది. ఈ కొట్టేటువంటి సందర్భంలో కూడా మనకి ఏం కావడుతుంది, చేతితో ఉపయోగించే కండరబలం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. బండిని లాగేటప్పుడు కావచ్చు, గుర్రం బండిని లాగేటప్పుడు, విద్యార్థులు బంతితో ఆడేటప్పుడు, అదేవిధంగా వ్యాయామం చేసేటప్పుడు, సైకిల్ తొక్కేటప్పుడు, అంతేవిధంగా చేతితో బకెట్ అంటే చేతితో నీటిని తెచ్చేటప్పుడు, ఇక్కడ విద్యార్థులు ఏం చేస్తున్నారు, పెన్నుతో రాస్తున్నారు. అంటే ఇక్కడ అన్ని సందర్భం లోపల కూడా వస్తువును తాకుతూ వారి యొక్క కండర బలాన్ని ఆ వస్తువుపై ఉపయోగిస్తూ పనిచేయడం జరుగుతుంది. అంటే కండర బలం అనేది ఉపయోగిస్తున్నట్టు ప్రతి సందర్భంలో కూడా ఆ వస్తువును స్పర్శించాల్సి ఉంటుంది. అంటే కండర బలం అనేది తప్పనిసరిగా ఒక స్పర్శబలం అని చెప్పవచ్చును. పిల్లలు, ఈరోజు మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి చూద్దాం. ఏం చేసినాము, వస్తువులపై బలాలు రెండు రకాలుగా పనిచేస్తాయి. అవి ఒకటి ప్రత్యక్షంగాను, రెండోది పరోక్షంగాను. అంతేకాకుండా బలాలు రెండు రకాలుగా వర్గీకరించాం, స్పర్శబలం, క్షేత్రబలం. రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ సంబంధం ద్వారా పనిచేసే బలాలను స్పర్శ బలాలు అంటారని, స్పర్శ బలాలు తిరిగి మనం నాలుగు రకాలుగా వర్గీకరించాం. అందులో ఒకటి కండర బలం, రెండవది ఘర్షణ బలం, మూడవది అభిలంబ బలం, నాలుగవది తన్యత బలం. ఈరోజు మనం నేర్చుకున్న కండర బలం, మన శరీర కండర బలాలను ఉపయోగించి పనిచేసే బలాలని కండర బలాలు అంటారని తెలుసుకున్నాం. ధన్యవాదాలు. మరొక క్లాస్లో మరొక కొత్త అంశంతో మీ ముందుకు వెళ్తాం. ధన్యవాదాలు.